ఒప్పుకోవడం దాని అదృష్టము. సో నేను ఎక్కువ మాటలు మంచిది కాదు అంటే కాదర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. మా కోసం అంత దూరం వచ్చి ప్రోగ్రామ్ వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఈ పాశ్చాత్య వరుడేమంటున్నీ మన పంచభూతాన్ని మన అన్ని సంబంధించేస్తున్నాం. అందుకే ఆరోగ్యంగా మరీ చేయాలి. పాశ్చాత్య కమర్షియల్ ఎకనామిక్ సిస్టంలో జీవాభరణ విధానాలు, ఎకలాజికల్ మోడల్స్, సస్టైనబిలిటీ, సుభద్ర ఆహార వ్యవస్థ ఇలాంటివన్నీ ప్రస్తుతం సంస్థ అందరూ మాట్లాడుతున్నారు. కానీ 35 సంవత్సరాల క్రితమే దీని మీద అవగాహన ఉంది. దాని సిస్టమ్స్ డెవలప్ చేయాలని అనేక అద్భుతమైన అగోచర ప్రపంచానికి సంబంధించిన విషయం.
అగోచర ప్రపంచాన్ని మనం నాశనం చేసుకుంటూ ఎందుకు వస్తున్నాము అంటే, ప్రస్తుతం మనం తిరుగుతున్న ఆహారం వలన భయంకరమైన సవాలు. ముఖ్యంగా ఆహారం కమర్షియలైజ్ అయిపోయింది, వాణిజ్యీకరణ వైపుకి వెళ్ళిపోయింది. అంతా ఈ పాశ్చాత్యుల మహిమ. ముఖ్యంగా యూరోప్ అండ్ అమెరికన్స్ ప్రజల్ని తప్పులో పాటించడం 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మానవ జాతి తప్పులో పాటించాలి. ముఖ్య కారణం యుద్ధం చేస్తూ అందుకు బాంబులు తయారు చేసేస్తారు. ఆ బాంబులు పేరకుంటే మళ్ళా దాన్ని డిఫ్యూజ్ చేసుకుంటూ ఆ మూల పదార్థాన్ని ఫర్టిలైజర్గా మార్చింది. దాన్ని అమ్ముకొని ఈ కనెక్షన్ చేసుకుంది. బాంబులు కావాలి, బాంబులు తయారు కావాలి. తయారైన తర్వాత 1 సంవత్సరం వాడకపోతే మళ్ళా దాని యుద్ధంలో వాడేదానికి భయం. అది తయారు లేదు. ఇప్పటికీ అది జరుగుతుంది. ఈవెన్ టుడే సో కాల్డ్ అడ్వాన్స్ ఈ సైన్స్ అంతా రెడ్యూస్ రెగ్యులర్ టీఎన్టీ బేస్డ్ బాంబ్ అటామిక్ బాంబు అయినా కానీ షెల్ఫ్ లైఫ్ ఆ లోపల వాడాలి. లేకపోతే దాన్ని డిఫ్యూజ్ చేసుకోవాలి. డిఫ్యూజ్ చేసిన మెటీరియల్ ఏం చేయాలి? దాన్ని ఆహార ఉత్పాదన కోసం కావాల్సిన ఎరువులుగా మార్చేది జరుగుతుంది. దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. సో గ్రీన్ రెవల్యూషన్తో వాళ్ళకి ఈ విషయ సైన్యంలో మంచి దారి పట్టింది. బాంబులు చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఒక 28 దేశాలు బాంబులు తయారు చేస్తాయి, అందరికీ సప్లై చేస్తారు. ఇట్స్ అ వార్ ఎకానమీ. యాక్చువల్గా హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ వార్ ఎకానమీ. అంటే పైన అంతా ఈ మీడియా అంతా వాళ్ళతో కంట్రోల్ అయింది కాబట్టి మనం అంతా వేరే రకంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డాం. ద హోల్ రన్నింగ్ ఎకానమీ ఈస్ కనెక్టెడ్ టు వార్, నథింగ్ ఎల్స్. ఇట్స్ హోల్ వరల్డ్ ఈవెన్ టుడే ఫ్రమ్ ద లాస్ట్ 20 ఇయర్స్ శ్రీశ్రీ గారు జ్ఞాపకం మానవ జాతి జరిగి ప్రసవిస్తుంది. మానవ జాతి జరిగి ప్రసవిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లోనే మీ అందరూ ఇప్పుడు ఆహారం రైస్ బీన్స్ ఈ 3 పదార్థాలు తినబడిన ప్రపంచమంతా ఆవరించుకొని ఈ ఆహారం
రీసెర్చ్ వల్ల ఏదో కొద్దిగా మేము ఇంప్రూవ్ చేస్తాము ఏంటని చెప్పి ఇప్పుడు వైపీ అని మార్చి మూలంగా మార్చేసి హైబ్రిడైజేషన్ జెనెటిక్ మోడిఫికేషన్స్ ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో సాధారణంగా రైతు చేతిలో ఉన్న విత్తనాన్ని కంపెనీల చేతిలోకి తీసుకోవాలి. జరిగితే జరిగింది, పర్వాలేదు, అందరికి ఆహారం అందుతుంది కదా అనే ఒక విషయంతో మీరు ముందుకు వస్తే, కానీ ఆహారం అంచెలంచెలుగా విషయంగా మారింది అనే విషయాన్ని అందరూ గమనంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఈ ఆహారం తినడం వల్ల ఏం జరిగింది, గడిచిన 50-70 సంవత్సరాల్లో మానవ జాతి ఈ ఆహారంలో గ్లూకోజ్ అంశం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన పొట్టలో నోటి నుంచి ఉదర ద్వారా వరకు పచ్చన నాళంలో ఏం జరుగుతుంది అంటే రక్తంలోకి గ్లూకోజ్ విడుదల చేయడం అనేది మన పచ్చనాలకు చివరి గురి. చివరిగా జరిగేది మీరు ఏమైనా తినండి, కాకరకాయ తిన్నా చేదుగా ఉండాలి, చివరి రక్తంలోకి గ్లూకోజ్గా మార్చండి విడుదల, అప్పుడే అది పచ్చనాలకు పచ్చనక్రియ జరిగింది, జీర్ణక్రియ జరిగింది. ఎందుకు గ్లూకోజ్ రిలీజ్ కావాలి? రిలీజ్ అయిన గ్లూకోజ్ రక్తంలో పారవచ్చు, జీవకోశంలోకి వెళితే దాన్ని భస్మం చేసి శక్తిగా మార్చుకునేదే జీవక్రియ. మనం జీవిస్తున్నాం అనే దానికి మూలం గ్లూకోజ్ని భస్మం చేసి ఎనర్జీ ఏటీపీను బ్యాటరీ ద్వారా మనం జీవకోశంలో. సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ గ్లూకోజ్ టు గెట్ అవర్ జీవ ప్రక్రియలకు కావాల్సిన శక్తిని ఉత్పాదన చేసుకోవడమే పచ్చన మధ్య ఉద్దేశం. ఇప్పుడు పచ్చనాలు లేకుంటే మనకు శక్తి లేదా, ఎందుకంటే రక్తంలోకి గ్లూకోజ్ కావాలి, గ్లూకోజ్ని పాకం చేయాలి. సో ఈ గ్లూకోజ్ ఎక్కడ తయారవుతుంది? పత్ర హెల్త్లో తయారవుతుంది. అంటే చెట్టు ఊటలో ఉన్న ప్రతి ఆకుపచ్చ సహజంగా ఉన్న ఆకులన్నీ కార్బన్ డైఆక్సైడ్ని బర్న్ చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మళ్ళీ గ్లూకోజ్గా తయారు చేస్తాం. విషం అని కార్బన్ డైఆక్సైడ్, ఇప్పుడు అమెరికాలో ఎవరైనా చనిపోవాలంటే కారు బ్యారెల్ ఆన్ చేసుకోకుండా చచ్చిపోవచ్చు. వెరీ ఫేమస్ పాపులర్ సూయిసైడల్ మెకానిజం. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ వి ప్రొడ్యూస్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ కాకుండా ఏమి ప్రొడక్షన్ కాదు, రక్తంలో పాల్గొన్న గ్లూకోజ్ మెల్లిగా జీవకోశంలోకి తీసుకెళ్తే మైటోకాండ్రియా అనే ఒక యంత్రాంగం దాన్ని బర్న్ చేసి అంటే 6 కార్బన్ యూనిట్ని ఒక్కొక్క కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ సైటోక్రోమ్ సిస్టమ్ అని మళ్ళా ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ మూమెంట్ వల్ల ఎనర్జీని ట్రాక్ చేసేది ఏటీపీ అంటారు, అడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఆ థర్డ్ ఫాస్ఫేట్ బాండ్ని బ్రేక్ చేస్తే మనకి మళ్ళీ ఎనర్జీ వస్తుంది. అదే జీవక్రియకు అతి ముఖ్యం. ఆ బ్యాటరీ తయారు చేయాలి, బ్యాటరీ ఎక్కడైనా వాడుకోవచ్చు, ఈ కలవడం వచ్చే కలవడం ఈ కన్నా వాడదు ఉత్పాదన అవుతుంది. దాన్ని అప్పటికప్పుడు బయటకు పంపించాలి, లేకపోతే మనకి ఆరోగ్యం అనేది కదా చచ్చిపోతుంది. ఆ ప్రతి జీవ రసాయనిక ప్రక్రియలో కొన్ని కెమికల్స్ ఉత్పాదన టాక్సిక్ మార్పిడ్ చేస్తారు. దాన్ని ఆ రోజు కాలేజ్ క్లీన్ చేయాలి. రక్తంలో పేరుకుంటూ ఉంటే రక్తం ఏం చేస్తుంది? మనం వస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట అన్ని తడుతూ వస్తుంది. సో అంగాంగాల్లో తడుతూ ఉండడం కొంతమందికి శ్వాసకోశ రోగాలు, కొంతమందికి మూత్రపిండ రోగాలు, కొంతమందికి హృదయ రోగాలు, కొంతమంది కానీ ఎక్కడెక్కడ మీకు అక్కడక్కడ టాక్సిక్ మెటల్స్ ఏమీ లేకుండా కానీ రోగాలు వచ్చేది దీనివల్ల. సో గడిచిన 80-90 సంవత్సరాల్లో ఆ టాక్సిక్ మెటీరియల్ క్లీన్ చేసేదానికి కావాల్సిన అంశాన్ని మనం అంచెలంచెలుగా పోగొట్టుకుంటూ వచ్చాం. ఎందుకు? నిజంగా జీవ ప్రక్రియలకు ఏమేం కావాలని మనం ఈ జీవ రసాయన విజ్ఞానులు రీసెర్చ్ చేయడం కూడా ఆలోచిస్తారు. నిజంగా మన దేహంలో ఆ టాక్సిక్ మెటీరియల్స్ ని ఆ రోజు కాలంలో క్లీన్ చేసేది ఆహార పదార్థాల్లో ఉన్న పీచ్
పీచు పదార్థం లేని ఆహారాన్ని మనం తినడం పెట్టడం వల్ల పొట్టలు రావడం. అదే నేను అప్పుడప్పుడు చెప్పుకుంటాను, ఆడవాళ్ళ తొమ్మిది నేను ప్రెగ్నెంట్ అయితే మగవాళ్ళు లైఫ్ లాంగ్ ప్రెగ్నెంట్ పొట్టలుగా ఎందుకు వాడుకుంటున్నాయంటే అవి ఎక్కువైన గ్లూకోసే. మనం ఈ వర్గీయము చెరపు గోధుమ నుంచి వచ్చిన గ్లూకోసే గ్లైకోజన్ గా మారుతుంది, ఫ్యాట్ మెటీరియల్ అవుతుంది, మాంసం తయారవుతుంది. అన్ని చోట్ల ఇది పేరుకోవడం వల్ల దిగుబడి లేకుండా ఒబేసిటీ ప్రపంచంలో 38 మంది 100కి ఒబేసిటీతో వద్దారు. ఎలా సన్నం కావాలి, ఎలా సన్నం కావాలి, ఎలా సన్నం కావాలని పెద్ద ఇండస్ట్రీ డైట్ ప్లాన్ యోగా చేయడం, ఒకరు కాలి చేస్తానని ఒకరు ప్రోటీన్ చేయాలని ఏదేదో చూస్తున్నారు. కానీ నిజంగా మోసం జరిగింది ఆ వైవిధ్యము గోధుమలు చక్కెర ఇవి తినకుండా ఉంటే సన్నగా అవుతారు అని ఎవరు చెప్పారు. ఎక్కడ రోగం ఎందుకు ఒబిసి ఎందుకు వచ్చింది, ఎక్కువైన గ్లూకోజ్ దాని పక్కన పెడితే కదా 5 గ్రాములు గ్లూకోజ్ కాదు అర్థం ఉండేదా. సో ఈ కంట్రోల్ పోయింది. ఆ కంట్రోల్ ఎవరు చేస్తారు, గ్లూకోజ్ తయారైన ధాన్యాల్లో ఉన్న పీచు పదార్థం. సో పీచు పదార్థం ఒకటి కాదు, రెండు కాదు, 5-6 పరిమాణాల్లో మన దేహాన్ని రక్షించడానికి దేవుడు తయారు. సో ఇవన్నీ కలిపితే మన శరీరంలో ఎన్ని పరిమాణంలో పెరుగుతాయి. సో మొత్తం కేంద్రం ఇక్కడ ఆహారం. ఆహారం దానికి నిర్వచనం తెలియకుండా మొత్తం ప్రపంచం అంతా ఇట్లా వరిపోయాము, గోధుమలు చక్కెర ఇక దాని మీద మీద పడి మాంసం. తల్లి పాలు అందరూ అనుకుంటున్న ప్రోటీన్ 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 అనుకుంటున్నారు. పాలలో ప్రోటీన్ ఉంది కానీ ఇంకా అనేక అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే పుట్టిన పాపకు నెమేలియన్స్ పాలిన్ వచ్చి పెంచేది ఒక సంవత్సరం దాదాపు. ఇంకా 2వ సంవత్సరంలో ఆ పిల్లాడి పొట్టలో పాలన జీర్ణం చేసుకునే ఎంజైమ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది జనరల్గా. దట్ ఈస్ ద వే వీఆర్ డిజైన్. సో మిల్క్ ఈస్ నాట్ అవర్ ఫుడ్. మిల్క్ ఈస్ ఫుడ్ ఓన్లీ ఫర్ ద శిశు అవస్థ నుంచి మీ నోట్లో పండ్లు వచ్చే లోపల మీరు మార్పులు చేసుకుంటూ రావాలి. దాని మొత్తం ఒక 8-10 పండ్లు వచ్చే లోపల మీరు ఇంకా ఆ పాలను డైజెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫిజియలాజికల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. కానీ స్టెరాయిడ్స్ హార్మోన్స్ మన దేహంలో కొన్ని పాపం ఉంటాయి, అవి మన స్త్రీత్వాన్ని పురుషత్వాన్ని సమతూలంగా ఉంటే నిర్ణయిస్తాయి, కరెక్ట్గా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ పాలను నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు టెక్నాలజీస్ సైంటిస్ట్, ఆ స్టెరాయిడ్స్ ఇది అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు జంతువుల్లో పాల ఉత్పత్తి ఎక్కువ తక్కువ చేయాల్సింది. ఎందుకంటే అవి 4 స్టెరాయిడ్స్ బ్యాలెన్స్ మీద ఆధారపడి. సో తీసుకొచ్చి మన దేశంలో ఉన్న ఆవులను పట్టుకొచ్చారు. ఇక్కడే జెర్సీ, న్యూ జెర్సీ దగ్గర రీసెర్చ్ జరిగింది. జెర్సీ ఆవులను తయారు చేసి ఒక్కొక్క ఆవు 20-25 లీటర్లు పాలు చేకూర్చేస్తున్నారు. ఎప్పుడు కావాలంటే ఒక ఆవును ప్రెగ్నెంట్ చేయగలిగారు. సో ఆవును ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ పెట్టాయో దాంట్లో బోన్ స్ట్రెంగ్త్, బోన్ వీక్ అవుతుంది, పాలించడానికి రెడీగా ఉన్నాయి కానీ అవి నిలబడేది ఎక్కువ. సో దానికి 65 లీటర్ పాలు ఇంపార్టెంట్, వేరేటువంటి అనవసరమైన వాడు పాలు ఎక్కువ ఇచ్చే మిషన్లుగా ఈ జెర్సీ ఆవుల్ని తయారు చేస్తున్నాం. 100,000 కోట్ల సంఖ్యలో కూడా మోర్ దాన్ బిలియన్ హౌస్, 9 బిలియన్ హౌస్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ప్లానెట్ బై ఇట్సెల్ఫ్. దేర్ ఆర్ నో కౌస్ ఆన్ దిస్ ప్లానెట్. వెరీ ఫ్యూ. మన దేశంలో కొన్ని రకాలు డైవర్సిఫైగా కొన్ని 1,000,000 లక్షల సంఖ్యలో ఉండే బిలియన్ సంఖ్యలో ఎలాగో మాంసం తయారవుతుంది దాన్ని తినేద్దామని చెప్పి నెక్స్ట్ పింక్ సొల్యూషన్ పింక్ రెవల్యూషన్కి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మాంసం తినే ఒక ప్లానింగ్ బోర్డు రూమ్లో జరుగుతుంది. ఇప్పుడు ఆ మాంసం ఎదు మాంసము, పిల్లి మాంసము, కుక్క మాంసము, గొర్రె మాంసము, ఏ మాంసం కావాలంటే ఆ మాంసం తయారు చేసే రీసెర్చ్ కూడా తయారవుతుంది. ఇప్పుడు కాదర్ మాంసం 100,000 టన్నుల్లో తయారు చేసి బర్గర్లు చేసి దాన్ని పెంచే విధానాన్ని మొత్తం
companies. So now what happens is everything depends on their technology or biotechnology or method. So the real things that you are eating are born out of rice and color content. So ఇప్పుడు మోసం ఏంటంటే అమెరికా వాళ్ళు బాగా నుంచి వస్తాయంటే గ్యాస్ పాయింట్స్ వస్తాయి అని ఆ స్థితికి తీసుకొచ్చేస్తాయి. దిస్ ఈస్ ద సాడ్ స్టోరీ. మొత్తం ఇది అర్థలాకుతలమైపోయింది చూసారా. ఆ షేవ్ సాయిల్ అనే పదానికి అర్థమేముంది. మీరు ఇవన్నీ చేయకుండా ఉంటే కదా నీళ్లు కట్టి ఆ వరి బియ్యము గోధుమలు ఇలాంటివి పెంచడం వల్ల కదా ఆ భూమిలో సాల్ట్ పేరుకొని సోషల్ చనిపోయాయి మెయిన్గా ఇసుకలాగా తయారయ్యాయి. సో మీరు ఇసుకని మళ్ళా మనం తయారు చేయాలంటే ఇవన్నీ ఆగాలి. మొత్తం 38% ఆఫ్ ఇండియన్ సాయిల్ రాష్ట్ర ఇస్రో లెక్క ప్రకారం 28% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే మీరు విత్త అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటి విత్తనం వేస్తే మొలక కావాలి. ఇప్పుడు గడిచిన 15 సంవత్సరాల్లో 28% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హెస్ బికమ్ డిసర్ట్ అంటే విత్తనం వేస్తే మొలక కావాలి. ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు ఎవరు మీరు వరి బియ్యం తింటున్నారు చక్కెర ఎంత తింటున్నారు తెలుస్తుంది. అమెరికా కాలిఫోర్నియా ఫ్లోరిడాలో ఎవర్ గ్రేడ్స్ కాలిఫోర్నియా టోటల్ అండర్ వాటర్ టెంపరేచర్ ఎవాపరేటెడ్ అబ్సల్యూట్లీ జీరో అయిపోయింది. ప్రొడ్యూసింగ్ షుగర్ ఒక కేజీ చక్కెరకి 28,000 లీటర్లు నీళ్ళు కట్టాలి. ఒక కేజీ వరి బియ్యం పడాలంటే 8,000 లీటర్లు కావాలి. దాన్ని చేసే దానికైనా డ్యాములు కట్టారు. డ్యామ్ కట్టేదానికని మైనింగ్ చేస్తారు. మైనింగ్ చేసిన తర్వాత అందులో ఉన్న మినరల్స్ ని అదేని తీసేసుకుని ఆ భూమి మళ్ళా ఒక విత్తనం వేస్తే మొలక లేకుండా 100 సంవత్సరాలు కావాలి. దాన్ని మళ్ళా రిప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతిలో అనేక రకాలైన అద్భుతమైన చక్రాలు ఉన్నాయి. మనకి పక్షులు ఆ భూమి మీద అలా తేలాడుతూ పిక్కలు వేసే చాలా భూమి మళ్ళా రిప్లేనిష్ అవుతుంది. పక్షులను కూడా చంపేసుకుంటూ ఆహారం లేదు. పక్షులు పెరిగించి పెంచితే కదా భూమి పక్షుల కర్మ ఏంటి గ్యారంటీగా లేకుండా పోతుంది. ఇవంతా ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవుల అపహత్వము. ఆ సూక్ష్మజీవులు లేకుంటే మొక్కలు పెరగవు. ఆ డైవర్సిఫైడ్ మొక్కలు పెరగకుంటే డైవర్సిఫైడ్ బర్డ్స్ ఉండదు. సో మీరు అందరూ వరి బియ్యము చెరకు అది పాలు చక్కెర దాని కూడా కాఫీకి భూమి మీద ఉన్న 80% పర్వత ప్రాంతాలన్నీ ప్రస్తుతం కాఫీకి ఎందుకంటే మొదలనే అందరు కాఫీ మొక్కలు పడుతున్నాం. అదే అలవాటు ప్రపంచం అంతా ప్రతి ఒక్కరికి పొద్దున వేసే కాఫీ కానీ లేకపోతే ఛాయ్ కానీ అంటే అనదర్ 30% ఆఫ్ అగ్రికల్చర్ ఈ స్పాయిల్ బై కాఫీ. ఇప్పుడు డాక్టర్ కాదర్ ఏదో ఒకటి వచ్చాడు ఇవన్నీ తినద్దు అంటాడు కాఫీ తాగొద్దు అంటాడు చక్కెర వద్దు చక్కెర ఎందుకు వద్దురా నాయన మీకు మీ బొట్టలు అది చివరిగా మీరు తయారు చేయాలి దాన్ని బొట్టలో వేసుకుంటాను చూడండి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇంబ్యాలెన్స్ గా రియాక్షన్స్ అన్ని ఇట్లా వెనక్కి వస్తాయి. ఇక ఆరోగ్యాన్ని ఉండేదానికి వీలు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేశాను గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వైట్ రెవల్యూషన్ మిల్క్ ప్రొడక్షన్ టన్నులు ఎన్ని టన్నులు తెలుస్తా మీ గ్లూకో ఏరియా నుంచి పాలు వచ్చేస్తాను ప్రతి ఆవును ఇలా తయారు చేస్తుంది. ఆ ఆవు పాలు ఒక 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మాంసం పెట్టు. సో మేము తినే బియ్యము ఆహారం కాదు తాగే పాలు కానే కాదు
బ్యాంగ్ మాంసము చికెన్ బూట్లు
So what is it that as civilization we have created? We have created a wonderful business opportunities for all these issues. So focus economically. Economics. And who is the target? Your sickness is better. The more sickness I produce, the more business. All in the name of health sciences. And so on of the world. You're all being brainwashed now, it is in the hospitals. But where did you lose your health? You lost in the soil, you lost in the all our experts, all our intellectuals, all our smart fellows creating smart cities. Basic health seems also personal. 800 doctors certainly 8 years. He had to beg to sleep on few patches. So what does your money give you? What can you tell me about the money? The doesn't know how much money you have. Because you are not a person, you are not a person, not a person. You are not a person, might go out of the you know that the imbalance is true. I'm going to ఏ ఆహారం నేను తింటే నాకు ఈ మూడు ఇంబ్యాలెన్స్ జరగవు. Can we decipher this simple thing? దానికి కావలసిన ఆహార పదార్థాలు ఏమున్నాయి ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో అని గుర్తించగలిగితే ఇందులో కాలివాయత్రని నీకు ఆరోగ్యం వస్తుంది, ముక్కులా మూసుకోండి నీకు ఆరోగ్యం వస్తుంది, డైటీషియన్స్ యోగా టీచర్స్ అందరూ గ్రామంలో మళ్ళా అదొక ప్రోడక్ట్ గా అమ్ముకోవాలి. సేవ్ సాయిల్, సేవ్ సాయిల్, హౌ యూ సేవ్ సాయిల్? నాశనం చేసిన విధానాన్ని పక్కకు తీస్తే కదమ్మా జీవితం నుంచి. అంటే మీరు భోజనం చేస్తున్న ప్రతి ముద్ద అక్కడ ప్రతి ఇంచు సాయిల్ని నాశనం చేస్తుంది అని కనెక్షన్ చేసుకోవాలా వద్దా? అంటే నేను వరి బియ్యం తింటున్నానంటే స్పాయిలింగ్ సాయిల్, నేను చక్కెర కాఫీ తాగుతున్నానంటే సాయిల్, ఊరికే బొమ్మలు వేసుకుని సేవ్ సాయిల్ అంటే కాదు. Where did we lose the power? మీరు కంటున్న ప్రతి ముద్దలో మనం సంరక్షించే విధానం అమర్చుకుంటే సేవ సాయి. అబ్బా మేమేం మేమేం చేస్తాం సేవ సాయిలో? అరే వాళ్ళు ఫ్రాన్స్ లో ఒక మీటింగ్, టోక్యోలో ఒక మీటింగ్, ఈ మీటింగ్ ఆ మీటింగ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంటలిస్ట్ అంతా ఒకటి కూర్చుంటారు, బయట పెట్టి సిగరెట్ తాగి మళ్ళా ఎన్విరాన్మెంటలిస్ట్ ప్రాక్టికల్ గా ఏం చేయాలని అర్థమవుతుందని నేను చెప్పేది, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ సాయిల్ యు స్టాప్ స్మోకింగ్. బికాస్ ఇక్కడ ప్రజలందరికీ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతా ఓ పెద్దగా ఏదో చేస్తే సేవ్ సాయిల్ అంటున్నారు. లేదు, నో వన్ కెన్ సేవ్ సాయిల్ ఆన్ దిస్ ప్లానెట్. ఎవ్రీ వన్ కెన్ సేవ్ ద సాయిల్. మంత్రం మీ తట్టలో ఉంది, ప్రపంచంలో మన్ను నాశనమైంది, నీళ్లు నాశనమయ్యాయి, గాలి కలుషం అవుతుంది. బికాస్ వాట్ యు ఆర్ మీటింగ్ ఇస్ వాట్ ఇస్ మీటింగ్ దట్.
సో ఇలా ఎన్విరాన్మెంటలిస్టులు సైంటిస్టులు ఇదంతా ఇదంతా ప్రాణాల పైన పాట రాస్తే సేవ సాయం చేయలేము. ప్రతి మనిషి రెండు కాలం మీద నడుస్తున్న ప్రతి జంతువు నేను యాక్చువల్ మనిషిని అలా డిస్క్రైబ్ చేస్తాను. మీరు జంతువులుగానే ఉంటారా? ఎందుకంటే గడిచిన 50 సంవత్సరాల్లో పునర్పుట్టడం తగ్గిపోయింది ప్రపంచం దానికి. ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ ఎ లివింగ్ స్పీషీస్ ఇస్ టు ప్రొడ్యూస్ టు రీప్రొడ్యూస్ టు రీప్రొడ్యూస్ ఐడెంటిటీ. యు నో దట్ 38% ఆఫ్ ద పీపుల్స్ హూ ఆర్ నాట్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ప్లానెట్ విత్ ఆల్ యువర్ టెక్నాలజీ. బుద్ధిమానులుగా 20 మంది పోతున్నారు ప్లానెట్ నుండి. ఎనిమిది మందికి గుండెలో రంధ్రంగా వికలాంగులు పుడుతున్నాయి. బుద్ధిమాంద్యాలు పుట్టిస్తున్నాం. అంత ఆహారం అని మనం ఆలోచిస్తాం. ఓ రీసెర్చ్ చేస్తున్నారు, దాన్ని ఎలా బాగు చేస్తాం? ట్యాబ్లెట్ ఇస్తాం. పుట్టించడం సరిగ్గా తెలియదు, మీరు ట్యాబ్లెట్ చేయని బాగా చేస్తారు. సో ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంది అని గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళు వస్తేనే మీకు నిజంగా ఆరోగ్యం వస్తుంది. ట్యాబ్లెట్లలో ఆరోగ్యం ఉంది, సిఏ మీరు చేసే సిటీ స్కాన్లలో ఎంఆర్ఐ స్కాన్లలో ఆరోగ్యం వస్తుందా? సో మీరు తినే ప్రతి ముద్దను మీరు గమనించగలిగిన రోజే మీకు ఆరోగ్యం వస్తుంది. You have that guts to say this is not right, this is not right. మీ పిల్లల నోట్లో విషం వేస్తున్నారని మీరు గమనించలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తల్లి పాలు ఆపు ఉన్నప్పుడు వచ్చి మీరు ఏం చేస్తున్నారు? ఆవు పాలు తెచ్చి నోట్లో వేస్తారు. ఏం చేస్తున్నారు? ఈ గ్లూకోజ్ హార్మోన్ మైక్రోవేవ్ ఇంబ్యాలెన్స్ ఒకే చోట మీ పిల్లలకి కలవలసి వస్తుంది. వాడికి ఏదైనా దగ్గు వచ్చింది ఉంటే మళ్ళీ డాక్టర్కి కూడా యాంటీబయాటిక్స్ వస్తుంది. ఇంకా భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అండ్ దిస్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ హెల్త్. సో వేర్ ఆర్ వి గోయింగ్? $1 billion ఇండస్ట్రీకి $1 trillion ఇండస్ట్రీ. సాంక్రమిక రోగాలని వ్యాక్సినేషన్ చేస్తున్నాం. వ్యాక్సినేషన్ ఏమైనా జరిగిందా? వేస్తూనే ఉన్నారు వ్యాక్సిన్. అందరూ కలుగుతూనే ఉన్నారు. బట్ అమెరికాలో 28 సంవత్సరాలుగా ఫ్లూ షాట్ వేస్తున్నారు. సంవత్సరము అదొక $1 billion బిజినెస్. తగ్గటం ఏదైనా తగ్గిందా? It's a business. Vaccines, people, business. But everyone thinks vaccines are new. What? Companies are? So happens, they have not done even the basic question of the scientific fact. Vaccine of 1 month, you can't get vaccine of 1 month, you can't get vaccine of 1 month. Get out of the way. The instrument is available, but it's available. చేయలేదు, చేయరు. ఏం చేద్దాం ఇప్పుడు? వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోయిందా? రోగ నిరోధక శక్తి రావాలి. దానికి ముఖ్యంగా చక్కెర ఉండకపోతే రోగ నిరోధం. నంబర్ 1 ఇస్ సైంటిఫిక్ రీజన్ వై ఇస్ టేక్ 1 milligram ఆఫ్ షుగర్, యూ కెన్ గో బ్యాక్వర్డ్స్ ఇన్ ఇమ్యూనిటీ 6 months. పాలు తాగకూడదు. ఆటో ఇమ్యూనిజన్స్ కి గుడ్లు పాలు ఇవే మూల కారణం అని ఎవరు చెప్పారు? సో ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంతా గమనిస్తూ మన జీవనశైలి ఎలా ఉండాలి? ఓకే, బాగా బాగానే ఉంది, బాగా బాగానే ఉంటాం, బాగుండేది ఏమిటి? Can we overcome? Can there be a group of kids who never
హౌసింగ్. ఇంతవరకు ఒకరోజు కూడా దగ్గరి చీవుడు కాదు. అంతేందుకు చిన్నపిల్లలు నేను పెద్దవాళ్ళు తీసుకున్నాను. ఐ హావ్ నాట్ గాట్ కాఫ్ అండ్ కోల్డ్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ అని చెప్పగలిగే వాడు నేను. Everyone can get, everyone can master. Internal rog nirodhak shakti. Daniki manam prakruti paranga jeevanani sadhistha. So chakra dhyanam palu tagadu. Fanting kuntunte nose block avutundi. Enduku rog nirodhak shakti ledu kada. Enda kante tiragadu. వేరియేషన్స్ తట్టుకోలేని స్థితికి ఎందుకు వచ్చామంటే మన లోపల ఇంటర్నల్ ఇమ్యూనిటీ ఉంది. సో ఇవన్నిటికీ మూలంగా మనం గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, మైక్రోవేవ్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసుకున్న ఆహారాన్ని మొత్తం ప్రపంచం అంతా తినడం వల్ల అందరికీ రోగాలు ఒకవేళ ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అంతా ఒకటే రోగం, ఒకటే డిసీజ్ వన్. అది క్యాన్సర్ కావచ్చు, HIV కావచ్చు, రుమాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌట్ కావచ్చు, గ్లాకోమా కావచ్చు, ఇవన్నీ పేర్లు అంతే. మూలంగా మిమ్మల్ని మీరు ఆ హోమియోస్టాసిస్ ని తీసేస్తున్నారు. ఒబిసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, డజంట్ మ్యాటర్. ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ ది ఇంబ్యాలెన్సెస్ దట్ వి హావ్ క్రియేటెడ్ ఇన్ అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ డ్యూ టు ద ఫుడ్ దట్ వి, బికాస్ ఇట్ ఈస్ ద ఫుడ్ దట్ మేక్స్ యు. ఆ రోజున నేను వన్ ఫుడ్ మేబీ అంటే ఆ మధ్యలో ఉండేది ఆహారంతోనే కదా అంతా తయారవుతుంది. ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది మీ దేహంలో ఈ టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ అక్యుములేషన్ లేకుండా. అందుకే మీరు ఎట్లయినా ఎవరైనా ఆయుర్వేద వాళ్ళు అయితే మీ మొత్తం క్లీన్ చేస్తాం, పంచగారం చేస్తాం, దాంట్లో మిమ్మల్ని వదిలిపెట్టకుండా మొత్తం లోపలించే క్లీన్ చేస్తా ఉంటారు. అక్యుములేట్ చేసుకునే ఎందుకు మళ్ళా క్లీనింగ్ అనిపోయేది. ఆ రోజు తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోలా. క్లీనింగే ఈ దేహంలో ఫైబర్ మనం తీర్చుకోవాలి. ఆహారంలోనే నడుచుకుంటే ఆ రోజు తర్వాత శుభ్రమంటే. సో ఈ రీనల్ ప్రాబ్లమ్స్ చేస్తే చిన్నదిగా డయాబెటిస్ పేషెంట్లో ఒక 50 మంది తీసుకొని ఒక 20 ధాన్యాలు తీసుకొని ఏ ధాన్యంలో మనకు ఈ మూత్రంలో గ్లూకోజ్ కనపడకుండా ఉంటుంది గంట తర్వాత టెస్ట్ చేస్తాం. బియ్యం గంజితే ఇస్తే తిన్న గంటకే స్పైక్ గ్లూకోజ్ మూత్రంలో కనిపిస్తుంది. రాబోలు తింటే 45 నిమిషాలు కనిపిస్తుంది. అదే కొర్రలు తింటే, అరికలు తింటే, అండుకొరలు తింటే, ఊదులు ఈ 5 ధాన్యాలు ఇచ్చినప్పుడు మూత్రంలో రక్తం నుంచి ఆ మూత్రంలో రావడానికి రీనల్ ప్రాబ్లమ్స్ చేస్తారు. చూస్తే ఈ 5 ధాన్యాల్లో టేక్స్ 3.5 to 4 hours. అంటే రక్తంలోకి గ్లూకోజ్ని అంచెలంచెలుగా కంతుల వారీగా విడుదల చేసే అద్భుతమైన గుణతత్వం ఈ 5 ధాన్యాల్లో కనిపించింది. సో ఇమీడియట్గా డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ వాళ్ళందరికీ ఆహారం తీస్తే 3-4 నెలల్లో బాగు చేసుకోవచ్చు అని ప్రూవ్ ఆ ఎక్స్పెరిమెంట్ సో కాల్డ్ సైంటిస్ట్ అనేది ఎలా కనిపెట్టారు. హౌ డిడ్ యు, హౌ డిడ్ యు గెట్ దిస్? దిస్ ఇస్ ద టెస్ట్. ఎనీవన్ కెన్ డూ ఎనీవేర్ ఆన్ దిస్ ప్లానెట్. సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ వల్ల గ్యాంగ్రీన్ ఇలాంటి పక్కగా పెద్ద పెద్ద రోగాలకు మార్పడుతుంది. గ్యాంగ్రీన్ ఇచ్చిందంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి లేదు. ఎక్కడంటే అక్కడ సూక్ష్మక్రిములు పెరుగుతున్నాయి, పీచు పదార్థం లేకపోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలో పెరుగుతుంది, పెరుగుతుంది. జీవకోశం, ప్రతి జీవకోశంలోనూ ఈ పాథజెనిక్ బ్యాక్టీరియా రాగలుగుతుంది. ఎముకల మధ్యలో ఇమ్యూనిటీ పోయింది. సో ఏదైనా గాయం
సో వేర్ తీసే కాలు తీసే చివరి ప్రోడక్ట్ తీసే ఆంప్యుటేషన్ ఇండస్ట్రీ మొదలైంది. ఇన్ఫాక్ట్ బెంగళూరు మాలేశ్వరంలో ఆంప్యుటేషన్ హాస్పిటల్ అనేది రోజు 8,000 మంది కాళ్ళు కట్టు తీసే అంతమంది తయారవుతుంది. దాన్ని హెల్త్ ఇండస్ట్రీ అవుతుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మూలంగా ఏం జరిగింది మనం అభియము గోధుమలు పాలు చక్కెర తిన్నప్పుడు ఒకటి బాగా చెప్పేవాళ్ళు చెప్దామంటే అవి విత్తనాలు ఏది రైతులకు వెళ్ళి పెంచడం ఎందుకు పెంచాలి అర్థాలంటే ఏమిటి పొరలంటే ఏమిటి అనే స్థితికి తీసుకోవచ్చు. నేను మొత్తం 30 సంవత్సరాలుగా పల్లెపల్లెల్లో వెళ్ళి విత్తనాలు ఇచ్చి రైతుల నుంచి కొనుక్కొచ్చి ఇంకేషన్ ఇవ్వడం మొదలుపెట్టి వాళ్ళు 2007 వరకు ఈ ప్రయోగాలు అన్ని చేసిన తర్వాత నేను వెరీ కన్విన్స్డ్ దిస్ ఇస్ ది పని కట్టుకుని పల్లెపల్లెలు ఊళ్ళు తిరిగి చెప్పడం ఇప్పుడు 1,000,000 ఉంది. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ఇంకో కూర్చొని బాగు చేసుకున్నారు. ఎంత ఉంటుందంటే మనం గుజరాత్కి వెళ్తే అహ్మదాబాద్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ మోస్ట్ పాపులర్ డయాబెటిస్, దానికి మందులు ఏవి ఏవో సిరాయిస్ ఇస్తే రోజు రోజుకు వీక్ అయిపోయి చివరికి మంచం మీద అటు ఇటు పదలేని పరిస్థితుల్లో చనిపోయింది. విలేజ్ తినడం మొదలుపెట్టారు. 21 రోజులు అమ్మది తాగే లోప ఆవిడని వాకప్ ఈ కర్మ అన్ని తీసేసి తనంతా తానే నడవటం మొదలు 21 డేస్. ఆ మైక్రోవేవ్ బ్యాలెన్స్ అయితే తయారవడం మొదలు పెడుతుంది. మీరు డాక్టర్ని మీ పోటలో కూర్చోబెట్టు ఎక్కడ ఏం కావాలి ఏ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పదార్థాలు కావాలి ఏ దాన్ని తయారు చేయాలి ఎంత ప్రమాణంలో ఉంచాలి ఎక్కడ పంపించాలి ఇలా అన్ని పరిమాణాల్లోనూ వ్యవస్థితంగా మీ పొట్టలోనే డాక్టర్ను కూర్చోబెట్టుకుంటే అని అమలు ఫర్మెంటెడ్ పాయింట్స్ మన తెలుగులో అమలు అంటాం. సో సైంటిఫిక్గా అమలుని ఎలా తయారు చేయాలి మొత్తం వీడియో తీసివేశాను యూట్యూబ్లో మొత్తం అని నేను మా పాప డాక్టర్ సర్వా అని దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాలు ఇంకేం డాక్టర్ బట్ దాని ముందు నుంచి అమ్మాయి మాతోనే తెలుగు మొత్తం చదవాలని చెప్తుంది. సో వీడియోస్ తీసుకొస్తుంది అమ్మాయి ఎలా తయారు చేయాలి దట్ ఈస్ యువర్ డాక్టర్. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ జాతికి నిజమైన డాక్టర్లు అందరు ఎందుకంటే మీ పొట్టలో మైక్రోస్ అన్ని నాశనం చేసుకుంటూ వచ్చాను నేను కాదు దాన్ని వ్యవస్థితంగా మళ్ళా కూర్చోబెడితే మైక్రోస్ స్టార్ట్ చేయడం మీకు ఎక్కడ ఏం కావాలని తెలియదు బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలని తెలియదు విటమిన్ B12 ఇప్పుడు ప్రపంచం అంతా విటమిన్ B12 డెఫిషియన్సీ విటమిన్ D డెఫిషియన్సీ కానీ గడిచిన 50 సంవత్సరాలు ఈ వైట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 4-5 విటమిన్ డి మీరు అందరూ తాగుతున్నారు కానీ అదే తప్పు ఉంది అందరికీ. మీ 45 ఫుడ్ సిస్టమ్ ఈస్ బోగస్ అండ్ అన్సైంటిఫిక్. ఆహారంలోనే మనకు ఈ వ్యవస్థను కలిగి చేయాలి. సహజంగా ఉంటేనే మనకు నిజమైన ఆరోగ్యం. సో మీరు అందరూ ఇప్పుడు పాలు కాఫీలు చక్కెరలు మానేస్తేనే మీకున్న రోగాలు సగానికి సగం మాయమైపోతాయి. ఆ వాళ్ళు ఏమి చేయాల్సిన పని లేదు. నో ఇంప్రూవ్మెంట్ జస్ట్ స్టాప్ డూయింగ్ దిస్ ఎందుకంటే మీ ఆరోగ్యం పాడవుతుంది దీనిలో వల్ల. సో లేదే నేను నా పాడికి నేను రాత్రి చికెన్ తింటాను వాటర్ వేస్తాను అంటే ఇట్స్ లైక్ వాట్ కార్లో మీరు యాక్సిలరేటర్ కొడుతారు బ్రేక్ కొడుతుంది వెరీ సింపుల్. సో హౌ టు బి హెల్తీ అనేది మనం నేర్చుకుంటే హౌ టు టేక్ కేర్ ఆఫ్ డిసీజ్ అనేది అవసరమే లేదు. కానీ ఇప్పుడు సిస్టమ్స్ అంతా ఎంతమంది తయారవుతున్నారు ఇది చేయండి అది చేయండి పాలు చేసుకోవడం ఎందుకు మళ్ళా నేను యోగా చేస్తాను కాలి తెలుపుతాను దేవుడు మీకు నడు
సింపుల్ గా ఉండొచ్చు కదా. సో రోజు లేచి పొద్దున మీరు ఒక గంట రెండు గంటలు నడిచారనుకోండి, ఇంకా డ్రామా వస్తుంది. సింపుల్, రక్తంలో ప్రసారం అన్నింటినీ క్లీన్ అవుతుంది. దానితో మీరు సిరిధాన్యాలు తింటున్నారు కాబట్టి ఆ కరిగే పీచు, కరిగిన పీచు, కరిగిన పీచుని ఉదద్వారం నుంచి పొట్ట వరకు ఆవరించుకొని సూక్ష్మజీవులతో మైక్రోవేవ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తే మొత్తం సెట్ అయింది. ఆరోగ్యంగా ఉండేదానికి వేదిక సెట్ అయింది. దానికి ఇప్పుడు రెండు గంటలు నడిచారంటే మొత్తం డ్రామా పిలుపు, నిజమైన డ్రామా. మీ అంగాంగాన్ని ఆ రోజు కాలం క్లీనింగ్ రావాలనుకుంటుంది. రామన్నా కానీ సో రూల్స్ అండ్ డోంట్స్ అని ఇప్పుడు మనకు కావాలి. ఈ డోంట్స్ అవసరం లేదు యాక్చువల్లీ, మన కర్మ ఏంటంటే మనం చేస్తుందే ఇది. సో ఫస్ట్ డోంట్స్ అని రాయాలి, తర్వాత రూల్స్ అని. సో ఈ విషయాలన్నీ మేము చిన్న పుస్తకం తయారు చేశాను నేను మా పాప కలిసి, సిరి జీవన మార్గం అని. మధ్యలో వచ్చి డాక్టర్ కాలేజ్ అని చేశాను, మాకు అవసరం లేదు. That's what I follow for the last 20 years. Of course, when I was young, when the AMI pressure came in, what do you do? Maybe I'm going to ask you, yeah, what do you do? I'm going to ask you. మన దేశంలో పల్లెలలో పిల్లలు
గుడ్ అవుతున్నాను, రజస్టర్ అవుతున్నాను. నో వన్ టాక్స్ మూగగా వేదన అనుభవిస్తున్నారు ప్రతి ఆడపిల్లలు. మగవాళ్ళకి ఏమైంది విజయన లేకపోయి నో ప్రాబ్లం ఐవీఎఫ్ సెంటర్ పోతుంది, బ్యూటీ పార్లర్ ఐవీఎఫ్ సెంటర్ ఊరు మూల. అండ్ వీ కాల్ అవర్ సెల్స్ అడ్వాన్స్, వీ కాల్ అవర్ సెల్స్ ఇన్వైస్. And we are not bothered. Can you believe? Today, how much people are? Manishra ke? Me ke? Me pillale? Buddhi mandira ka purtuna. Roti ki mukhai mandi purtuna ne purtuna. China? Top. Buddhi mandira pillale purtuna. Next time. Ipudu mata Bharat desham. Where are we going? Where are we going? Double. మన కర్మ ఏంటంటే స్పిరిచువల్ లీడర్స్ కూడా డబ్బులు చేసుకుంటారు. అరే శాంతంగా ఉండని చెప్పదని డబ్బులు తయారు చేస్తారు. It's not that economy doesn't work in an economy, but it is on the focus of the resistance. On the focus of the economy, manmas to the needless to the values to the elevator meeting, manam jayathaka unskunde ne, manam bhagataka nam sarika. And if nature doesn't care, nature exists. Depends on you, whether you live with it or you spoil it with another one. చాలా మంది ఓ యువర్ స్పైలింగ్ నేచర్ భూమిని నాశనం చేస్తున్నావు, నీళ్ళని నాశనం చేస్తున్నావు. ఏ మానవజాతి నిర్మూలం అయిన తర్వాత మళ్ళీ ఇట్ హాస్ ఆల్ ద టైమ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఇట్ డజంట్ కేర్. మీరు మనని మళ్ళీ సంరక్షించకపోతే దానికి ఏమి ఇబ్బంది లేదు. మీరు చనిపోయిన తర్వాత మనం వస్తాం. చాలా మంది ఓ తల్లి మాత్రం వాడి చేస్తారు, ప్రకృతిని నాశనం చేస్తారు, ప్రకృతిని వారు నాశనం చేస్తారు. నీకు అపారెంట్ గా అనిపిస్తుంది, ఇట్స్ యూ హూ డిస్ట్రాయ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెషిన్స్. అంటే చాలా మంది ఆ ప్రకృతి మాత్రం రక్షిద్దాం, చెప్పు చేద్దాం, చెప్పు చేసే చెప్పు తిన్నాయి, వేల లక్షల కోట్లు తిన్నాయి ముందు. మీరు మళ్ళా నాటేది ఉన్నదాన్ని రక్షించలేము కాదు, మీరు నాటి ఏం రక్షిస్తారు? ఎందుకు నాశనం చేశారు? మనం తినేదాని కోసం నాశనం. సో ఆ తినేదాన్ని మార్చాలి, తినేదాన్ని మార్చకుండా తప్పించుకుంటే ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ప్లానెట్ క్యాన్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్సెల్ఫ్. డోంట్ టాక్ నాన్సెన్స్ ఐ విల్ సేవ్ నేచర్, ఐ విల్ సేవ్ సాయిల్, ఐ విల్ తినేది నేర్చుకోవచ్చు. సరిగ్గా తిన్నా అదంతగానే సేవ్ అవుతుంది. సో నీ తట్టలో ఉన్న పదార్థాన్ని విశ్లేషణ చేసుకుని ఆరోగ్యం బాగా, ఆ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేచర్ పరంగా వస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అంటే ప్రకృతి పరంగా నీ జీవనం చెయ్యి, నీ ఆరోగ్యం నీ చేస్తుంది. సో అలా నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకునే దానికోసమే మైక్రోవేవ్ బ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్, గ్లూకోజ్ బ్యాలెన్స్ ఉన్నాయి ధాన్యాలు. ఇట్ సో హ్యాపెన్స్ తినడం మొదలు పెడితే భూమి అనంత కదే రక్షింపబడుతుంది. ఎందుకంటే నిజంగా భూమిని రక్షించేది సీ ఫోర్ గ్రాసెస్ ఆన్ దిస్ ప్లానెట్. ఇంకెవరు రక్షించారు? చెట్లు కూడా రక్షించారు. చెట్లు సెకండ్ థర్డ్ లెవెల్. పెద్ద పెద్ద మహావృక్షాలకు అన్నిటికి న్యూట్రిషన్ కావాలంటే ఆ 5-6 లేయర్స్ ఆఫ్ ఇంచ్ లేయర్స్ ని ప్రొటెక్ట్ చేయగలిగేది ఈ గ్రాసెస్. ఆ లేయర్స్ ని పెద్ద పెద్ద వరదల నుంచి, పెద్ద పెద్ద సునామీల నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలంటే వైరస్ ఏమంలో ఈ గడ్డి పెరిగి ఉంటే అది ప్రొటెక్ట్ అవ్వాలి.
మీరు అనుకుంటున్నట్టు ఫర్టిలైజర్ వల్ల పెస్టిసైడ్స్ వల్ల నాశనమైంది కాదు, సూక్ష్మజీవులు నాశనమయ్యాయి. కానీ దాన్ని గట్టిగా అట్టి పెట్టుకునేదానికి కావాల్సిన సరంజామ దేవుడు ఈ ఆ సూక్ష్మజీవులు వచ్చేస్తాయి, మళ్ళా ఎక్కడికి పోవాల్సిన పని లేదు. విలేజ్ పెంచండి, దానికి నమ్ముకున్న తెలియదానికి పక్షులు వస్తాయి, పక్షులు వచ్చి పిక్కలు వేస్తాయి, పిక్కలు సూక్ష్మజీవులు వస్తాయి, మళ్ళా రిఫ్రెషిస్తాయి. సో యూ వాంట్ టు సేవ్ ద ప్లానెట్, యూ వాంట్ టు సేవ్ వాటర్, యూ వాంట్ టు సేవ్ ఎయిర్. ఈ పా పొలిటీషియన్స్ మీద మీరు వాడు పొట్టారు, ఇది వాడు వాడు వీడు బాగాలేదు, వాడు వీడు బయట వీడి తిడతాడు, వాడు వీడి తిడతాడు, చెప్పడం అని దాంట్లో ఏమీ జరగదు. నథింగ్ విల్ హ్యాపన్. బట్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ సేవ్ ద ప్లానెట్ ఆఫ్ వాటర్ సాయిల్ is the one who is ready to change his or her food. Now, the equation is very simple. If you are talking about what you are talking about, you are talking about what you are talking about. Partner, Rastama, Cinema, Vistama, Uttamala, you are talking about what you are talking about. Are you the real fellow who want to save the soil, who want to save the water, change your food, change your food. Aharam Rajshukavar, Dhanvani, Avandhika Vekku. In fact, this is the puzzle. Puzzle lo mukhya maina ukkondu. A mukhya avandhika. The human race wants to solve the problems, the big puzzles, and then come to a very complicated point of prevention. But the solution is very simple. A puzzle of moolanga, a mother thing, mukha petta is a demigilate only, very easy now. That is the words. It has solution for all the problems we have created in the world. Save the soil, you can save the water, you can save the rivers, you can save the air. Yala, vadi, godamalu, charaku, penjata, vala, when you keep the water, it's not just the soil part of the plant. Methane gas for you. Maamsam itko upadam chayata, vala, aapala, mokla, vincha, methane. Vachya, 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 methane, poyen, methane. Methane. Methane is 8 times more global warming, though it is very small percentage compared to carbon dioxide. So meeru vari mallu penchukunnarantene meeru bhoomini heat chestaru. Okay, heat chesthe chesamla em problem? 2 more degrees meeru vari biyyam penchukolaru, godamunu penchukolaru. Already manam bhoomandalam meeda 33% yields are reduced with all your GM, all your fertilizers, all your pesticides. 30 quintals penjagrayam ippudu 22 quintals penjagrayam. Ukraine kavachu, Russia kavachu, America kavachu, India kavachu, anywhere in the world. Now the yields are coming down. The usage of tonnage of fertilizers and pesticides has increased 380% in this country compared to 1950. The solutions that you are giving are actually endangering more and more. So this is not science. Science should help all the life forms on this planet. And if it is not so, there is no science at all. Don't worry. So when science on earth, padam pattukone ganaka etlu unnante thok pattukunnam. We think we are going to heaven. We are leading ourselves to heaven. The problem is, anta budhyame vachindi mana meda swargam kelthunnam anukuntunnam. Enduku
అవకాశాన్ని దీన్ని వేయాలి. చెప్పిన ఒక విషయం, దిస్ ఈస్ సోర్స్ ఆఫ్ లైఫ్. అవర్ ఐస్ ఆర్ నాట్ డిజైన్ టు సీ సోర్స్ ఆఫ్ లైఫ్. ఇఫ్ అట్ ఆల్ యువర్ ఐస్ కెన్ సీ, ఇట్ ఈస్ ఓన్లీ ద ఆరెంజ్ కలర్ దట్ ద సన్ ఈస్ కెన్ సీ. ఫైవ్ డైమెన్షన్స్, దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లైఫ్ యూ కెన్ సీ విత్ యువర్ ఐస్ కెన్ సీ. ఈ టూ లైఫ్ మీరు 10 నిమిషాలు చూస్తే అలా 10 నిమిషాలు. సో అవర్ ఐస్, మన హార్డ్వేర్ ఇస్ నాట్ డిజైన్ అట్ ఆల్, బట్ నౌ ద హోల్ హ్యూమన్ రేస్ ఇస్ స్పెండింగ్ మోర్ దెన్ 8 అవర్స్ వాచింగ్ సోర్స్. మీరు సినిమా వెళ్ళినప్పుడు చూడండి, మీకు ఏం కాదు, అదే టీవీ చూడండి, కంప్యూటర్ చూడండి, ట్యాబ్ చూడండి, ఫోన్ చూడండి, డిస్టర్బింగ్ యువర్ లైఫ్. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయింది, మైక్రోవేవ్ ఇంబ్యాలెన్స్ అయింది, వన్ మోర్ యువర్ క్రియేటివ్ నర్వస్ ఇంబ్యాలెన్స్. వాట్ ఈస్ నర్వస్ ఇంబ్యాలెన్స్? బేసికలీ ప్రోటాన్ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్. ఆ నర్వ్స్ వర్క్ ఆన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్. ఆ బ్యాలెన్స్ మీరు ఇంబ్యాలెన్స్ చేసుకోవడానికి మొదలు పెట్టారు. ఇట్స్ ఓన్లీ 5 ఇయర్స్ ఆర్ సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. Another 5-6 years you will see the effects of nervous imbalance, and slowly already signals are given, Alzheimer's, Parkinson's, nerve centers are getting deposited with this extra proton, it's called TMF, EMF virus, electron magnetic, yeah, electron EMF, electron magnetic. Cellular, organelles, molecular, and the extent of EMF disorders are created by our own way of life. So can we change this behavior? So it's really a relevant, important issue that we start educating whoever this created. Should create a reverse reflected images to choose to live and recover to the Yantranga and the Tayaran Chaya. Cinema is okay because it is a reflected image. Computer, only Nayara the film can be created. And I cannot believe we are giving this to the other voice and others. The formative stages, their systems are formative. That means no kid should be even shown this. They are chudurani nanta kunta dooramlo chudinchu, mindless. Thank you.
If you think it is not easy, it is not easy. If you think it is possible, then there is a way. So simple thing is, go and see early in the morning. Alarm will come in. So we are going to pray. Absolutely, we have done that.
thanks to love for leaving some time for new people to ask questions. We go for that question. That's more important. And you have your doesn't matter. Even if you are a terrorist, find balance.
talents is no need to do extremely good things. Do balance. Okay.